ఎక్కడికి పోయినా జనరల్గా ఎక్కడికి పోయినా ఫస్ట్ మాకు ఓటింగ్ నడతాం. అసలు మనం అడగకముందే అక్కడ గడపలు అడుగు పెట్టకముందు వాడు చెప్తున్నారు ఈసారి తెలుగుదేశం పార్టీకే, ఈసారి మీకే ఓటు అని. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే వాళ్ళు రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి అరాచక పాలన, రెండవది డెవలప్మెంట్. తెలుగుదేశంలో ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ ఏంది, ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఈరోజు మీడియా ద్వారా వాళ్ళ నాలెడ్జ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఈరోజు మీడియా మీ టీవీల ద్వారా, వెబ్సైట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరి నాలెడ్జ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఈవెన్ చదువుకోని వాళ్ళు కూడా ఈరోజు సెల్ ఫోన్స్ ఐఫోన్స్ వాడుతున్నారు. దానికి బటన్స్ ఒక్కటే, దానికి ఏమి వాళ్ళకేం నాలెడ్జ్ అవసరం లే, లాట్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళు యాక్చువల్గా సెల్ ఫోన్స్లో చూసి డిబేట్ చేస్తున్నారు, వాటిలో చెప్తున్నారు రోడ్లు ఏమేశారు, డ్రైన్స్ ఏమేశారు, వాటర్ ఏమేశారు, అన్నా క్యాంటీన్స్ ఏం చేశారు, అన్ని కంపారిజన్ వాళ్ళే చెప్తున్నారు, ఆడికి బొంగనే చెప్తున్నారు. ఇలా అవేర్నెస్ ఉంది నిజంగా చాలా గొప్పతనం. ఈ అవేర్నెస్కి వీటికి కూడా ఆంధ్రుడు చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఆ రోజు ఐటీ విప్లవం ఈరోజు రావడానికి, భారతదేశంలో పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణ రావడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషే. ఆ రోజు హైటెక్ సిటీ హైదరాబాద్లో కడుతూ ఉంటే దానికి పెద్ద రచ్చ చేశారు, గందరగోళం చేశారు, ఆపాలని ప్రయత్నించారు, కానీ ఆగల. ఆ కట్టిన ఒక చిన్న బిల్డింగే ఈరోజు లక్షల మంది దేశ విదేశాల్లోనూ మన రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతోమంది చిన్న స్కావెంజర్స్, స్వీపర్స్, వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు అమెరికాలో చదువుతున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న కూలీ నాలెడ్జ్ చేసుకున్న పిల్లలు ఈరోజు చదువుతున్నారు. నిజంగా చదువుతున్నారంటే దానంతటి కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన రిఫార్మ్స్. ఆ రిఫార్మ్స్ యొక్క రిజల్ట్ ఈరోజు లక్షల మంది దేశ విదేశాల్లో చేస్తున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా చేసిన ధర్నాలే దానికి సాక్ష్యం. ఖచ్చితంగా 2024లో ఈ యొక్క తెలుగుదేశ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. నిన్నేందండి బీటెక్ రవిని అరెస్ట్ చేయటం, ఎప్పుడు కేసు అది? 1.5 ఇయర్ అంటే 1.5 ఇయర్ నుంచి ఆయన తడకలేదా మీకు? అంటే పోలీసు వ్యవస్థ 1.5 ఇయర్ నుంచి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, అందరినీ అరెస్ట్ చేయాలా, భయపెట్టాలా? భయపెడితే అందరూ భయపడిపోతారు. భయపడిపోరండి, ప్రజలు లోపల ఆలోచిస్తారు తెలియగలడు. అందువల్ల అందరికీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి తెలుగుదేశం పార్టీని ఆదరించండి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ సమానంగా డెవలప్ చేస్తూ ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం సుపరిపాలన ఇచ్చే విధంగా ముందుకు పోతుంది.